మీరు డిమాండ్లలో ఏం తెలుసా, అద్దె బస్సులు తొలగించండి. అరే నిన్న ముందు సార్ మేము గంట అదనం పనిచేయాల్సి వస్తే, ఒక అర్ధ గంట అదనం పనిచేయాల్సి వస్తే ఏం డిమాండ్ పెడతారు తెలిసిన మీకు? సిటీ బస్సు ఉంటుంది, మనం కూడా సిటీలో ఉంటున్నాం, అనేక వృత్తిని ఇచ్చాం మీరు. ఇప్పుడు జర్నలిస్ట్ వృత్తి తీసుకున్నారు కాబట్టి సిటీలో పనిచేస్తారు. ఎవరు నా బోర్డు రోడ్డు మీటింగ్ పిలుస్తామని మీరు పావు గంట ఆల్చమొత్తాను ఇవ్వాలి. ట్రాఫిక్ అయితే 10 నిమిషాలు వెనక ముందు అవుతుంటారు, కారణం ఏంటి? ట్రాఫిక్ ఇవ్వలేమని ఆగిపోతున్నాం. అందరు ఫేస్ చేస్తున్న సమస్య వీళ్ళదట కాదట. సిటీలో మాకు టైం ప్రకారం నడపాలి, అవసరమైతే కిలోమీటర్లు తగ్గించాలి. వీళ్ళ డిమాండ్ ఒకటి అంటే ఏంది, మేము నిరంతరంగా ఈ దిక్కుమాలిన యూనియన్ల నాయకత్వంలో ఆర్టీసీని ముంచుతాము. నువ్వు ఎట్లా కాపాడుతావో కాపాడు, ఎవడు కాపాడతాడు, ఎట్లా కాపాడతాడు నాకు అర్థం కాదు. ఇక్కడ ఇంకో తమాష ఉంటుందండి, ఇంకోటి ఏముంటుందంటే, మనం స్వీకరించే వృత్తి ఏంది, మనం చేస్తున్న ఉద్యోగం ఏంది, దాన్ని బట్టి మనం మేల్కొంటాం. మనం బతకానండి, గౌరవప్రదంగా బతకానండి. సమాజంలో చాలామంది లేని అవకాశం మీకు దొరికింది. మీకు యావరేజ్ శాలరీ 50,000 వస్తుంది, 50,000 జీతం దొరుకుతుంది, 5,000 రూపాయలు అనుకోండి బయట. అనవ రామచంద్రన్ తిరిగే వాళ్ళు వేలాది మంది, లక్షలాది మంది రోడ్లు పట్టుకొని. నీకు దొరికింది సంస్థ, నీది, దానిలో నువ్వు భాగస్వామి, నువ్వు కాపాడుకోవా, బాధ్యత నీకు లేదా? సందర్భంతో ఒక గంట ఎక్కువ పని చేయవా? నేను ఒక రైతుని, ఇప్పుడు నేను కూడా రైతునే, పంట పెట్టుకుని నాకు టైం ఉంటాయా? రాత్రి పెద్ద వర్షం గుర్తిపోయి గలమలు తీయనా? రాత్రి ఉంటుంది సందర్భం, పని చేయనా ఒక గంట? ఆహా నేను 6 గంటలే పని చేస్తున్నా, పంట పండాలి, పండుతుందా? నా సందర్భాన్ని బట్టి నేను పని చేయాలా? నువ్వు ఎంచుకున్న వృత్తి అది. ఈ గంటలు పెట్టి, పొంటెలు పెట్టి, రకరకాల పిచ్చి మాలని పనికి మాలని డిమాండ్లు పెట్టి మా కాళ్ళు మేమే నరుక్కుంటాము. ఇలా ఏమైంది తెలుసా అండి అసలు సంగతి మీకు? అసలు దీనికి ఆర్టీసీ మునిపోడే ముగింపని ఎందుకన్నా అంటే, మునుగక తప్పదు, ఎవ్వడు కాపాడలేడు, ఇలా అయిపోయింది. చాలా చోట్ల మునిగింది కదా. కారణమేంది? ఇవాళ ఆర్టీసీ బ్యాంక్ కరప్ట్ అయిపోయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.